హాయ్ అండి. అందరూ చాలామంది కుటుంబంలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అత్తారితో ఒకలా ఉంటుంది, తల్లిదండ్రులతో ఒకలా ఉంటుంది, భర్తతో ఒకలా ఉంటుంది అని రకరకాలుగా చెప్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ బంధాలు వేటిల నుంచి మనం విడిపడడం కష్టం అండి. అందులో ముఖ్యంగా భార్యాభర్తల బంధం, ఎవరి నుంచైనా దూరంగా ఉండొచ్చు కానీ ఈ భార్యాభర్తల బంధంలోంచి విడిపడడం కష్టం. నిన్న ఒకళ్ళు అలాగే అన్నారు, చిన్నపిల్లలైనా బాగానే ఉంటున్నారు, పెద్దవాళ్ళైనా బాగానే ఉంటున్నారు, మధ్య వయసు 35-50 సంవత్సరాల మధ్యలో వాళ్ళతో కష్టంగా ఉంది, అటు విడిపోలేరు, కలిసి ఉండడం కష్టము అని చెప్పి. కానీ దేనికైనా అడ్జస్ట్మెంటే ప్రధానం అండి. ఎందుకంటే అప్పుడు పిల్లలు ఉంటారు, కొంచెం ఇంకా ఎదిగి అది కానీ పూర్తిగా వాళ్ళకి రెక్కలు రానిగా ఉంటారు, వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళిపోతారు మీరు ఈ సంసారం నుంచి. అందుకని ఏ బంధమైనా అడ్జస్ట్మెంట్ ప్రధానం. ఆ వయసులో భార్యాభర్తల్లో ఎవరో ఒకరిని మార్చుకోవడం అన్నది ప్రధానం. అందుకని అందరూ ఈ సంబంధాల గురించి ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఎలా మార్పు చేసుకుంటే బాగుంటుందని మీకు మీకే ఏంటి లోపం అన్నది తెలుస్తుంది కదా, ఎవరిలో లోపం ఏంటి లోపం అన్నది. వాటిగా ఆ దిశగా ప్రయత్నించమని చెప్తున్నాను నేను. బంధాలన్నవి చాలా సున్నితమైనది, అందులోంచి బయటపడడం అంత తేలిక కాదు, అది ముందు అందరూ గుర్తించవలసింది. ఉంటాను మీ విజయ పన్నాల నచ్చి మీ అభిప్రాయాన్ని కూడా తెలియ